ఇష్టం ఈ విధంగా చూస్తాం, ఇప్పుడు చూపెడతాను. ఇదిగో మెట్లు, పైకెక్కే మెట్లు. ఇల్లు వెనకాల పెంకుటిల్ గది, ఇది గది వెనకాల పెంకుటిల్ గది. ఇది అరటి గేలలో కొబ్బరి చెట్లు, బాత్రూమ్స్, ఏమో స్నానాలు గది, స్నానాలు అవుట్డోర్ స్నానం చేయొచ్చు అనమాట. అంటే పైన టాప్ ఉండదు, తలుపులు అన్నీ ఉంటాయి. స్నానాలు గది రెండు, ఈ రెండు స్నానాలు గదులు అలాగే తాగిన కూర్చుని ఈ దేవం మీద కూర్చుని ఇప్పుడు శుభ్రంగా స్నానం చేయొచ్చు. పైన చెట్లు అంతా న్యాచురల్ సరౌండింగ్స్. పెద్ద తాతయ్య గారి గుడ్డి అక్కడ వాళ్ళకు ఒక తాతయ్య బాబాయ్లు వెనకాల నుంచి చూపెడుతున్నాను, కొట్టు కట్టారు. ఇది బ్యాక్ పోర్షన్ అనమాట. ఇది దొడ్డంతా కొంచెం ఖాళీగా ఉంది ప్రస్తుతం. మామిడి మొక్కలు అని వేసే ప్లాన్ ఉంది, వేస్తారు. బట్ మొత్తం ప్లేన్ చేసేసారు. ఇదిగో మనకి పాక వెనకాల, పాక హాయిగా కూర్చోవచ్చు. ఓన్లీ వాటర్ ప్రూఫ్ పాకలు, చిన్న ఫైర్, బాన్ ఫైర్. చలి వంట వేసుకున్నాం భోగి మాకు భోగి టైంకి. సైడ్ దారి ఇటు పెడుతుంటే మనకి అదిగో ఇది దేవుడి గుడి, అది దేవుడి గుడి కావచ్చు, దేవుడి గుడి కనపడుతుంది. దేవుడి గుడు, దేవుడి గుడు, దేవుడి గుడు గది. దేవుడి గుడి దాని తర్వాత భోజనాలు, దేవుడు మన టీ, పొద్దున టీ తాగుతూ ఉంటాం, అప్పుడప్పుడు కాఫీ తాగుతాం. వంటింట్లు, 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 నీళ్ళు, కొళాయిలు, టాపిక్ పెట్టుకుని వంటింట్లు, వంటగది, ఇంత వంటగది, మిక్సీ అన్నీ ఉన్నాయి, గ్యాస్ సిలిండర్ అన్నీ ఉన్నాయి. ఇది గది గదిలోకి మధ్యగదిలో పెడుతున్నాం. ఇది చూడ లైట్ ఉంటుందో లేదా, మధ్యగదిలో పెడుతున్నాం శివుడు దండం పెట్టేసుకున్నాను. ఓం నమ శివాయ అని చెప్పేసుకోండి. శివుడు గడియారం చిన్న గది పక్కన దొడ్డిలోకి వెళ్తుంది గది. పెళ్ళిపేట మా అమ్మదేమో బీరుగా కొంత మాంసాలు నిండి మన బీరుగా మెయిన్ ముఖ ద్వారం వరి వస్తాలు, ధాన్యం వస్తాలు కూర్చోవాలి. ఫోటోలు దొడ్డుదా అన్నమాట.